మార్నింగ్ వీడియో రిలీజ్ అయితలేదు, టైం లేదు, టైం ఉన్నా డాటా దొరకలేదు, డాటా లేదు, డాటా అయిపోయింది, టైం కూడా దొరకలేదు. వర్షం కూడా ఇక్కడ వెదర్ కూడా చిత్రంగా అయిపోయింది. మొన్న వర్షాలు పడ్డాయి కదా, మొన్న వర్షపాటుతో మొత్తం క్లైమేట్ చేంజ్ అయింది. మొన్న మొన్న రెండు రోజులు వర్షం వదారు వల్ల కూడా వాతావరణం చేంజ్ అయింది, చిత్ర విచిత్రంగా అయిపోయింది. సౌండ్కి ఏమనిపిస్తుంది, డ్యామేజ్ వర్క్ జరుగుతుంది కనుక వర్షాలు ఉన్నాయి వాటి కోసం. కాన్సెప్ట్ అసలు ఏం చెప్పన్నో, ఏం వీడియోలు తీయను కూడా అర్థమవుతుంది. వీడియోలు తీయాలంటే కూడా అర్థమవుతలేదు. అలా ఈ వర్క్ పోయి నేను నైట్ దాకా 12 పోయి ఇప్పుడు పొద్దుగాల 8 లేచి మళ్ళీ రెయ్యాల కూడా మళ్ళీ నైట్ 12 అయితే అలా పొద్దుగాలేవా, దీని వల్ల 6 నిద్ర అంతే. సో మధ్యలో బ్రేక్ దొరుకుతుంది, మధ్యలో బ్రేక్ దొరికి నేను నిద్రపోతాం, నిద్ర పట్టదేమో. సో అంతే గల్ఫ్ లైఫ్ అంతే. అప్పుడు మంచిగా ఉండేది ఈ బ్రేక్ డ్యూటీలు అన్నిటి. నా కొడుకులు ఎవడు కనిపెట్టిండో దిక్కుమాలి, అందరూ అవే ఫాలో అవుతారు. వచ్చిన పాపానికి చేయక తప్పదు, ఏం చేస్తామని చేయాలి. ఎవడైనా సరే చేయాల్సింది, చిన్న జాబ్ పెద్ద జాబ్ ఏం లేదు, అందరికీ అట్లనే ఉంది. వాళ్ళ టైమింగ్స్ బట్టి, వాళ్ళ కంపెనీ రూల్స్ బట్టి, నవర్స్ డ్యూటీ బట్టి అన్నవర్స్. కొందరు ఎట్లుంది, 5 డ్యూటీ ఉన్నది, 4 డ్యూటీ చేయాలి, మధ్యలో బ్రేక్ తీసుకోవాలి, మనం 5 డ్యూటీ తీసుకోవాలి. ఏం జాబ్ అది కథ తప్పదు. దాన్ని వీళ్ళు బిజినెస్ కోసం ఇట్లా ఇస్తారు. అన్నీ ఒక్కటే అని కాదు, అందరు ఒకటి చూసి ఒకటి అందరు మంచిగా ఫాలో అవుతారు. సో మంచిది, ఏం చెప్తాం మరి. ఒకప్పుడు మంచిగా ఉండే, ఇట్లా ఏం లేకుండే. ఈ మధ్యలో బ్రేక్ ఇచ్చి మళ్ళీ అచ్చుడు మళ్ళీ ఓడు స్ట్రేట్ డ్యూటీ ఉండేది. బట్ ఇప్పుడు కరోనా తర్వాత మొత్తం చేంజ్ చేసి పారేశారు దారుణంగా. ఏం చెప్తాం, ఒక మనకే అనుకోవడం లేదు, అందరికంతే ఉన్నాయి. అందరికంటే కొన్ని జాబ్స్ వాళ్ళకు, నా జాబ్స్ ఇష్టంలో కూడా ఎక్స్చేంజ్ మనీ ఎక్స్చేంజ్ ఇష్టంలో కూడా వెళ్తే సేమ్. సో అట్లున్నాయి సిచ్యువేషన్ ఇక్కడ. ప్రతి ఒక్కడు ఏమనుకుంటాడంటే చేంజ్ అయ్యేస్తారు, ఫుల్ సప్పగించి ఉంటారు, ఐఫోన్లు కొంటారు, ఇవే ఉంటాయి, ఇప్పటికి కూడా ఉంటారు, చూస్తారు, చేస్తారు. ఇన్ని బ్లాగ్స్ ఉన్నా, ఇంత టెక్నాలజీ ఉన్నా, ఇంత చూపిస్తున్నా కూడా మనసులో మెంటాలిటీ మారదు. ఎందుకంటే వాళ్ళు అనాలి అనాలి అనే మెంటాలిటీ తప్పించి అయ్యో కష్టపడుతుండే పాప అనుకోలేదు. వాళ్ళ పాప అన్న బయట కనకపోయి ఇక్కడ చూస్తే వీడియోలలో వస్తే ఇంత కష్టపడుతుర్రా, ఇంత గోసపడుతుర్రా అనే కొని కనిపి ఒక్కడు ఫీల్ అయిపోతుంటారు. ఈవెన్ కోసం పడుతురు, ఎందుకోసం పడుతురు, అక్కడ జరిగే విధానం చూసి ఎవడు ఇట్లా ఉంది సిచ్యువేషన్ చెప్పడానికి అంతే. నువ్వేదో వాడు బాధపడుతుంది కష్టపడుతున్నా నీ దగ్గర ఏమైనా స్థలం ఎక్కండి కాబట్టి థ్యాంక్ యూ.